అందరికీ నమస్కారం అండి. మరొక వీడియోకి మన ఛానల్కి స్వాగతం. మహాప్రస్థానం ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో బ్లాక్ ఫంగస్ అనే దాని మీద డిస్కస్ చేస్తున్నామండి. ఎందుకంటే వార్తల్లో భయంకరంగా వీడియోలు చూపించి మరి భయంకరమైన ఇమేజెస్ చూపించి జనాల్ని భయభ్రాంతం చేస్తున్నారు. సో అసలు ఇది ఎలా వస్తుంది, ఎవరికి ఎక్కువ అవకాశం ఇన్ఫెక్షన్కి అవకాశం ఉంది, మరి తగు జాగ్రత్తలు మనం ఏం తీసుకోవాలి అనేది ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటే ఈ వీడియో మీకోసమేనండి. అలాంటి వాళ్ళు దయచేసి చూడండి. ఆ ఇంట్ర దాని గురించి తెలుసుకోలేకపోతే ఈ వీడియో మీకోసం కాదు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. వీలైనంతవరకు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పాలని నేను ప్రయత్నిస్తాను. ఓకే, ఈ ఫంగస్ పేరు మ్యూకోర్ మైకోసిస్ అంటాము. కామన్గా పిలిచేది బ్లాక్ ఫంగస్ అని ఎందుకు అంటున్నారంటే, నల్లగా ఎక్కడైతే అది ఇన్ఫెక్ట్ అయిన శరీర భాగం ఉంటుందో నల్లగా వచ్చేసి అది శరీరం తినేసినట్టుగా ఉంటుంది కాబట్టి బ్లాక్ ఫంగస్ అంటున్నారు. అసలు ముందు దీని గురించి తెలుసుకోవాలంటే అసలు ఫస్ట్ మనం ఈ ఫంగల్ డిసీజెస్ ఎలా వస్తాయి అనేది మనం తెలుసుకోవాలి. నార్మల్గా ఫంగస్ అనేది నేలలో ఉంటుందండి. నార్మల్గా ఫంగస్ అనేది నేలలో ఉంటుంది. నేలలో కానీ ఇది ఏంటంటే ఫంగస్ అనే మెజారిటీ చనిపోయిన జీవ పదార్థాన్ని తినేసి అంటే డికేయింగ్ మనకి చనిపోయిన ఏవైతే జీవరాశులు ఉన్నాయో వాటిని తిని వాటి నుంచి వచ్చే న్యూట్రియంట్స్ని మట్టిలో కలపడానికి ఉపయోగపడతాయి ఈ సృష్టిలో. సో వీటి ఏటి మీద తింటాయండి, చనిపోయిన డెడ్లీ బాడీ చనిపోయినటువంటి శరీరాల మీద జంతువులు కానీ మానే మనుషులు కానీ వాటి మీద ఎక్కువ నివసిస్తూ ఉంటాయి. రోజులుగా ఇవి పనిచేస్తాయి అన్నమాట. అయితే ఇవి మరి వ్యాధులు కూడా ఎలా కలుగజేస్తాయి అనే దానికి ప్రశ్న ఏంటంటే, ఇవి ఆల్రెడీ ఉంటాయండి మన శరీరం ఎఫెక్ట్ అయ్యి ఉంటుంది. కాకపోతే మన శరీరం యొక్క రోగ నిరోధక శక్తి ఎంత గొప్పది అంటే ఇవన్నీ వీటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. సాధారణ పరిస్థితుల్లో నార్మల్ సిచ్యువేషన్లో వీటన్నిటిని కూడా ఎదుర్కొంటుంది. కానీ శరీరం వీక్ అయినప్పుడు లేదా రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు మనకి ఎదురయ్యింది అనమాట. ఇది కోవిడ్-19 సిచ్యువేషన్ ఎవరికైతే కరోనా గారి వల్ల ఎఫెక్ట్ అయ్యి హాస్పిటలైజ్ అవుతారు. మ్యూకోర్ స్పెసిస్ నుంచి కానీ లేదా రైజోఫస్ లేదా రైజో మ్యూకోర్ అదే పేరు మీద మ్యూకోర్ మైకోసిస్ అనే పేరు పెట్టారండి. అయితే ఇవేంటంటే స్పోర్స్ తయారు చేసుకుంటాయి. స్పోర్స్ అంటే ఏం లేదండి, అది ఉన్న ఫంగస్ దాని చుట్టూ ఒక రక్షణ వలయంలాగా ఈ గాలిలోనైనా సరే ఎంత వేడినైనా లేకపోతే ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ అయినా తట్టుకోవటానికి. అలాంటిది ఒక జీవరాశి శరీరంలోకి ప్రవేశించిందంటే ఇక అక్కడ నుంచి మొదలేసిద్ది అనమాట. అది జీవరాశి చనిపోయిందైనా బయట బ్రతుకున్నా కానీ, సో గాలిలో ఉన్నంతకాలం ఇది ఎలాంటి ప్రమాదాన్ని తట్టుకోవడానికి దాని చుట్టూ ఒక రక్షణ వలయంలాగా ఉంటుంది. ఒక దుమ్ము ధూళి అనొచ్చు మనం. ఓకే, సో అవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎలాంటి కండిషన్స్ అయినా తట్టుకుంటాయి. ఈ ఇంటర్నెట్లో చూపించే భయంకరమైన పిక్చర్స్ అవి చూసి భయపడద్దండి. అది ఎవరైనా మరి ఎలాంటి వ్యాధి వచ్చిన వాళ్ళకైనా మనకు తెలుసు మనం హాస్పిటలైజ్ అయితే ఎలా జనాలు బలహీనమైపోతాము. సో వాటిని చూసి భయపడదు. కానీ ఒక చిన్న వార్నింగ్ అంటే, మరి ఎందుకు భయపడుతున్నారు మిగతా వాళ్ళు కొంత దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళు అంటే, ఇది చాలా అరుదైనది. అందరికీ కోవిడ్ వచ్చిన వాళ్ళు అందరికీ ఇది వచ్చిందని కాదు. అసలు అందరికీ ఇంకా చెప్పాలంటే కొన్ని వందల కంటే కూడా తక్కువ కేసులే ఉన్నాయి ఇప్పటి వరకు దేశంలో. అది ఇప్పుడే స్ప్రెడ్ అవుతుంది అంతే. మరి ఎందుకు ఇది భయపడుతున్నారు అంటే 54% చనిపోయే అవకాశం ఉందండి. డెత్ రేట్ అనేది 54%, అంటే 100 మందికి వస్తే 54 మంది చనిపోయే అవకాశం ఉంది. అందువల్ల భయపడటం జరుగుతుంది. కోవిడ్-19తో పోల్చుకుంటే, కరోనాతో పోల్చుకుంటే ఇది చాలా 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 ఎక్కువ. అంటే ఈ కరోనా కంటే కూడా కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత ఉన్నటువంటి సమస్యలను బట్టి ఈ భయభ్రాంతులకి మనం భయపడాల్సి వస్తుంది. మరి దీని నుంచి మరి మనం ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలంటే ముందుగా కరోనా ఎవరికైతే వచ్చి హాస్పిటలైజ్ అయినా లేకపోతే ఇంటి దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అయ్యారో ఆ తర్వాత కూడా సరైనటువంటి మన రోగ నిరోధక శక్తికి మనం మెయింటైన్ చేసుకునే లేదా పెంచుకునే ఆహారపు అలవాట్లు మాత్రమే మీరు ఉంచుకోవాలండి. సరైన ఆహారపు అలవాట్లు ఉంటే శరీర ఆరోగ్య రోగ నిరోధక శక్తి హాని కలిగించే అలాంటి అలవాట్లనైనా మానుకోవటం మంచిది, తగ్గించుకోవటం మంచిది. ఓకే, అప్పుడు ఇన్ఫెక్షన్ అవకాశం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ముఖ్యంగా కోవిడ్-19 కంటే తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల ఇది జరుగుతుంది. సో ఇది ఎక్కడెక్కడ మనకి శరీరంలో ఈ వ్యాధి రావచ్చు అంటే, దీన్ని 5 రకాలుగా డాక్టర్లు డివైడ్ చేశారు. నేను పేర్లు రాయట్లేదండి మనకు అర్థం అవటం కోసం. కేవలం ఎక్కడెక్కడ మొదటగా నోరు, ముక్కు, మెదడు, సైనస్ ఇక్కడ ఈ ప్రదేశాల్లో కనుక ఇన్ఫెక్ట్ అయితే, ఈ ఫంగల్
డిసీజ్ లేదా ఈ ఈ వ్యాధి వస్తే దాన్ని ఒక కేటగిరీగా చెప్తారండి. రెండు ఊపిరితిత్తులకి అవకాశం ఉండొచ్చు. మరి ఈ నోరు ముక్కు మెదడుకు వచ్చినప్పుడు మనకు జ్వరం అనేది రావచ్చు, కళ్ళు తిరగటం అనేది, నీరసంగా ఉండటం అనే లక్షణాలు ఉంటాయి. ఊపిరితిత్తుల్లో వచ్చినప్పుడు ఊపిరి పీల్చుకోవటం కష్టమైపోవటం, తర్వాత గుండెల్లో నొప్పి అని అన్నట్టుగా ఉండటం, తర్వాత ఫీవర్ కూడా ఉండే అవకాశం ఉంది. మరి కడుపు లేదా ఇంటెస్టైన్స్ ప్రేగుల్లో కానీ జీర్ణ వ్యవస్థలో ఉంటే వాంతులు ఎక్కువగా అవుతాయండి ఈ ఇన్ఫెక్షన్ అక్కడ వస్తుంటే. అంటే ఏం లేదు, ఇది శరీరంలోకి మనకు ప్రవేశించినాక ఏ పార్ట్కి అయితే ఏ భాగానికైతే ఇన్ఫెక్ట్ అయింది అక్కడ నుంచి అది తినేయటం మొదలేసింది. ఎందుకంటే దీని అలవాటు ఏంటి, చనిపోయిన జీవరాశుల నుంచి తిని వాటిని డికే చేసి అందులో వచ్చేటువంటి న్యూట్రియంట్స్ని భూమిలో కలిపింది కదా. అదే బ్రతికున్న జీవిని కూడా ఇక అక్కడ అటాక్ చేయటం మొదలేసి తినేస్తూ ఉంటుంది అన్నమాట. నాలుగో రకం వ్యాధి చర్మం మీద వచ్చింది, ఐదు రక్తంలో వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ నోరు ముక్కు మెదడు ఊపిరితిత్తులు కడుపులో వచ్చినప్పుడు ఈ అది సరైన సమయంలో కానీ ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అవ్వకపోతే చనిపోయే అవకాశం 40-50% వరకు ఉంది. చర్మంకి వచ్చినప్పుడు చర్మ వ్యాధులు అంటే మనకు తెలుసు ఈ ఫంగల్ చర్మ వ్యాధులు అన్నీ కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్సే, అవి తక్కువ అవకాశం ఉంది చనిపోవటానికి. మరి రక్తంలో వస్తే 98% అవకాశం. ఇది ఎవరికి వచ్చిందంటే ఆపరేషన్ జరిగిన తర్వాత లేదా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైనా అవయవం వేరే పాడైపోతే వేరే వ్యక్తిది అవయవం శరీరంలోకి వచ్చినప్పుడు ఆ గాయం తొందరగా మానకపోతే ఇది రక్తంలో కూడా వచ్చింది, ఇంకా మనిషి బతికే అవకాశం తక్కువ ప్రాపర్ హాస్పిటలైజ్ ట్రీట్మెంట్ తీసుకోకపోతే. సో అన్నిటికంటే ప్రమాదకరమైంది ఈ ఐదవది రక్తంలో వచ్చినట్లయితే. మరి అసలు ఎందుకు ఇంత భయపడాలి అంటే మొదటి కారణం వచ్చేసి 54% మరణం రేటు, 100లో 54 మంది చనిపోతారు. రెండు, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేవి చాలా ఎక్కువ కాలం శరీరంలో ఉంటాయండి. అంటే ఇప్పుడు ఒక బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వస్తే ఒక 5 రోజులు మందులు వాడుకుంటే అది తొందరగా తగ్గిపోయింది. కానీ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎట్లా అంటే ఒక సిస్టమాటిక్గా శరీరాన్ని ఎఫెక్ట్ చేసింది, చాలా కాలం ఉంటుంది శరీరంలో, తొందరగా పోదు తొందరగా. ఉదాహరణకి మీరు మందులు వేసుకున్నారనుకోండి, ఒక 10 రోజులు మందులు వేసుకుంటే తగినట్టు అనిపించింది, మరి ఒక చర్మ వ్యాధి అనుకుందాం లేదా దురదనో లేకపోతే స్కాబిస్ అనో, ఒక 10 రోజులు మందులు వాడితే తగ్గిపోయినట్టు అనిపించింది, మళ్ళీ కొన్ని రోజులు మందులు ఆపేసినాక రెడీగా అయితే దాక్కొని ఉంటుంది అనమాట అక్కడ. అంటే దీని లైఫ్ టైం ఎక్కువ, అందువల్ల మనం భయపడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ బ్లడ్లో వచ్చే అన్నీ కూడా ఎవరికి వచ్చింది, మరి అవయవాల ట్రాన్స్ప్లాంట్ కాకుండా వేరే వాళ్ళు ఎవరంటే శరీరం ఎన్నో రకాలుగా రోగ నిరోధక శక్తి కోల్పోయి శరీరంలో అవయవాలు ఉంటే వాళ్ళకి ఎక్కువ అవకాశం ఉందన్నమాట. అంటే అన్ని రకాల జబ్బులు ఉండి వయసు మీద పడి ఉన్నట్లయితే ఈ రక్తంలో వచ్చే అవకాశం ఉంది. కానీ రేర్, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, చాలా అరుదు, ప్రతి ఒక్కరికి వచ్చిద్దని కాదు. మరి దీన్ని ఎక్కడైతే శరీరంలో ఇన్ఫెక్ట్ అయిందో అక్కడ నల్లగా నల్ల మచ్చల్లాగా వచ్చేసి హెవీగా శరీరం ఇంకా చర్మం తినేయటం లేదా ఆ శరీర భాగం తినేయటం మొదలేసింది, అందువల్ల నల్ల మచ్చలు ఏర్పడుతుంది. అందుకని దీన్ని బ్లాక్ ఫంగస్ అన్నారు. నలుపు అంటే బ్లాక్ కాబట్టి బ్లాక్ ఫంగస్ అన్నారు. ఇది క్లియర్గా మైక్రోస్కోప్లో ఇటు డాక్టర్లు టెస్ట్ చేసేటప్పుడు చాలా ఈజీగా కనపడింది అనమాట. మీకు అప్పుడు అర్థమైంది అసలు ఆ కాలనీలు అంటే మా ఏ భాగానికైతే ఏర్పడింది దాన్ని కాలనీగా మార్చుకొని ఇక అక్కడ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట ఫంగస్. మరి నెక్స్ట్ ప్రశ్న, హౌ టు డయాగ్నైజ్, మనం మరి గుర్తించటం ఎలా దీన్ని అంటే, ఆ నోట్లో ఉంది కదా నోరు ముక్కు మెదడులో వచ్చి అక్కడ ఇన్ఫెక్ట్ అయినప్పుడు మన అంగిటి భాగంలో నోరు తెరిస్తే పైన అంగిటి భాగంలో నల్ల మచ్చలు అనేవి ఏర్పడతాయి. మామూలు సింపుల్ టార్చ్లో టెస్ట్ చేస్తే కనపడిద్ది, ఆ విధంగా డాక్టర్ ముందుగానే కనపెట్టగలుగుతారు. మరి ఊపిరితిత్తుల్లో కానీ కడుపులో కానీ వచ్చినప్పుడు ఆ టిష్యూని లేదా అక్కడి నుంచి తీసుకున్న శరీర భాగాన్ని బట్టి మాత్రమే తెలుసుకోగలరు. లేదా సిటీ స్కాన్, ఊపిరితిత్తులు ముఖ్యంగా కడుపులో వస్తే సిటీ స్కాన్ అనేది అవసరమైంది. మెదడులో కూడా సిటీ స్కాన్ అవసరమైంది నోట్లు. తర్వాత చర్మంలో వచ్చినప్పుడు మనకి క్లియర్గా కనపడింది కాబట్టి ఆ టిష్యూని తీసుకుంటే వారు మైక్రోస్కోప్లో వెంటనే మనకు రిజల్ట్ వచ్చింది. రక్తంలో అది మాత్రం రేర్గా వెంటనే కనపడదు, బ్లడ్ శాంపిల్ తీసుకోవాల్సి వచ్చింది అనమాట. మరి అది అలా డాక్టర్లు కనిపెడతారు. మరి ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇది, మరి ప్రతి ఒక్కరికి రాదంటున్నావు, రేర్ అంటున్నావు, డెడ్లీ అంటున్నావు, అన్ని రకాలుగా భయపెడుతున్నావు అని అనుకోవద్దు. మీరు భయపెట్టడానికి కాదు, ఇది ఎడ్యుకేట్ చేయడానికి మనం జనాలకి అవేర్నెస్ తీసుకురావడం కోసం వీడియో చేస్తున్నాం, భయపడద్దు న్యూస్లో చూపించేది అని. సో ఎవరికి వచ్చిందండి, ముఖ్యంగా హై బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి, గ్లూకోజ్ లెవెల్ శరీరం ఎక్కువగా ఉన్న వాళ్ళకి అంటే షుగర్ పేషెంట్లకి, ఇంకా హై బ్లడ్ షుగర్ ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు.
కోవిడ్ వచ్చిన ట్రీట్మెంట్ కానీ మాకు రెగ్యులర్ సమయంలో కూడా జాగ్రత్తలు, ఎందుకంటే మనకు తెలుసు షుగర్ ఎక్కువ ఉంటే గాయం అయితే తగ్గదు అంటే, ఎందుకంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏర్పడటం వల్ల ఈ తొందరగా మానవేయాలి కాబట్టి వాడు జాగ్రత్తగా ఉండాలి. రెండు, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి శరీరంలో భాగాలన్నీ కూడా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి ఉండదు, అందువల్ల వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. మరి COVID-19 తర్వాత లేదా ఎఫెక్ట్ అయిన పేషెంట్లకి ఎందుకు వస్తుంది ఇది ఎక్కువగా ఎందుకు వస్తుందంటే, కారణం ఏంటంటే ఈ COVID-19 పేషెంట్లకు మనం వాడేది ఇనిషియల్ స్టేజ్లో తగ్గకపోతే చివరిగా ఆఖరి ప్రయత్నంగా లేకపోతే ఎక్కువ సీరియస్ అయిన వాళ్ళకి స్టెరాయిడ్లు ఎక్కువ వాడుతున్నారు. రోగ నిరోధక శక్తిని అది స్టెరాయిడ్లు తగ్గిస్తాయి అన్నమాట. ఆ రోగాన్ని తగ్గించడం ఏమైందంటే, ఉదాహరణకి ఇప్పుడు ఈ మన రోగ నిరోధక శక్తులు యాంటీబాడీస్ ఏవైతే తయారయ్యి ఉన్నాయో దాని మీద బాగా ఫైట్ చేస్తూ ఉంటాయి, ఏది ఏ వైరస్ మనకి COVID-19 ఎఫెక్ట్ అయ్యి వాటిని చంపేయంగా, అంటే ఒక రకమైన ఒక కోపంతో ఇద్దరు వ్యక్తులు తన్నుకుంటూ ఉంటేనో లేదా ఇద్దరు సైనికులు ఏమైతే ఇప్పుడు ఈ వైరస్ చనిపోయినా కూడా ఈ మన యాంటీబాడీ ఏదైతే ఉందో ఒక చిన్న ఆచూకీ కనపడినా కానీ శరీరంలో, ఇప్పుడు శరీర కణాలకు ఎఫెక్ట్ అయిందంటే ఇక దాన్ని కూడా COVID-19 వైరస్గా ట్రీట్ చేసుకుని దాని మీద కూడా ఫైట్ చేసింది. అలా ఫైట్ చేసినప్పుడు మన శరీర భాగాలను నష్టపరిస్తుంది అన్నమాట. అంటే దానివల్ల యాంటీబాడీస్ వల్ల కూడా మన శరీరం నష్టపోయే అవకాశం తగ్గిపోయినా కూడా, అంటే ఇది సివియర్ స్టేజ్కి మా గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకని ఆ సమయంలో ఏం చేస్తారంటే స్టెరాయిడ్స్ వాడి రోగ నిరోధక శక్తిని చల్లబరుస్తారు లేదా తగ్గిస్తారు. అంటే ఇక్కడ ఈ వైరస్ పోవటానికి మందులు ఇస్తూనే స్టెరాయిడ్స్ వాడి రోగ నిరోధక శక్తి ఎక్కువ పని, అంటే ఒక రకంగా రోగ నిరోధక శక్తి వీక్ అయిపోతారు మనిషి. దాని నుంచి మనం ఆ పరిస్థితి నుంచి బయటకు వచ్చినప్పుడు అలా వీక్ అయినప్పుడు ఎక్కువ రోగాలు ఎఫెక్ట్ అయ్యేది, మన చుట్టుపక్కల ఉన్న ఫంగస్ బ్యాక్టీరియా అన్ని రకాలు కూడా ఆ శరీరాన్ని ఒక నివాసంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి కాబట్టి ఎక్కువ రోగాలు వచ్చే అవకాశం. అందువల్ల కోవిడ్ నుంచి రికవర్ అయిన పేషెంట్లు ఎస్పెషల్లీ హాస్పిటలైజ్ అయ్యి సివియర్ కండిషన్ నుంచి బయట వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే జాగ్రత్తలు అంటే మెయింటైన్ గుడ్ హెల్త్ హ్యాబిట్స్, మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటా, శరీరం యొక్క రోగ నిరోధక శక్తి పెంచే మందు అవసరమైతే మందులు కూడా వాడుకుంటా, విటమిన్ ట్యాబ్లెట్స్లు అని ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. ఓకే, రెండోది మరి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మరి ఒకటి వచ్చేసి హెల్త్ హ్యాబిట్స్, ఆరోగ్యకరమైన హ్యాబిట్స్ పెట్టుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, మందులు వీలైతే విటమిన్ ట్యాబ్లెట్స్ అవి కూడా తీసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. రెండు, కూలర్స్ వాడద్దండి దయచేసి, ఎందుకంటే కూలర్స్ అనేవి మనకు ఆ గడ్డిలో మనకు తెలుసు ఎండాకాలం అని చెప్పేసి మనకున్న ప్రదేశాల్లో కూలర్లు ఎక్కువ వాడుతున్నాం కాబట్టి, కానీ ఆ నీళ్ళల్లో గడ్డి పదే పదే నీళ్లు తిరగటం వల్ల అక్కడ అది ఒక ఎన్నో రకాల ఫంగసెస్కి నివాస స్థలంగా మారింది, మళ్ళీ అదే గాలి మనకి బయటకు మన మీదకి వస్తుంది. సో ఫ్యాన్లు వేసుకోండి లేదా ఏసీలు ఉన్న వాళ్ళు ఏసీలు వేసుకోండి, కానీ కూలర్లు వాడటం మంచిది కాదు. ఎక్కడైతే కోవిడ్ పేషెంట్లు రికవర్ అయ్యి వచ్చారో అవకాశం ఉందో, ఇలా ఏంటి హై బ్లడ్ షుగర్ ఉంటే ఒకవేళ అలాంటి పేషెంట్లు ఉన్న చోట కూలర్లు వాడద్దు దయచేసి. మరి ఎట్లా అంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ బెస్ట్ సొల్యూషన్ అండి, ఎందుకంటే మనం ఆక్సిజన్ ఎందుకు పెట్టుకోవడం అంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ చాలా వరకు ఈ స్పోర్స్ బ్యాక్ ఏదైతే తుమ్ము ధూళి వీటన్నిటిని కూడా తొలగించిద్ది అని చెప్పేసి అంటున్నారు. పైగా కాస్ట్ కూడా తక్కువలోని బడ్జెట్లో 5,000 రూపాయలు 6,000 రూపాయలు ఉంది, అంత ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఆ మాత్రం ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు ఎయిర్ ప్యూరిఫైయర్స్ కొనుక్కోండి. ఏసీలు ఉంటే ఓకే, ఫ్యాన్ ఓకే. తర్వాత డీహ్యూమిఫైయర్స్ అని దొరుకుతాయండి మనకి, మన ప్రదేశాల్లో మనకి ఎండతో పాటుగా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది. హ్యూమిడిటీ అంటే ఉమ్మనం వేస్తుంది అంటారు లేకపోతే చెమటలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా, సో అలా డీహ్యూమిఫైయర్స్ ఉంటాయి అవి కొనుక్కోవటం మంచిది ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సింప్టమ్స్ ఏవి కనపడ్డా కానీ బ్లాక్ స్పాట్, ఇంకోటి ఏంటంటే మన మెదడుకి ఎఫెక్ట్ అయినప్పుడు నోట్లో నల్ల మచ్చలు ఉంటవే కాదు, ఒక పక్క ఒక భాగం ఎటో పక్క శరీరంలో ముఖం మీద ఒక పక్క వాయిటము నల్లగా అయిపోవటము శరీరం కమిలిపోవటం అనేది జరుగుతుంది. ఏదైతే మీరు ఫోటోలు చూస్తున్నారో న్యూస్లో చూపిస్తున్నారో అలాంటి సింప్టమ్స్ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు, కారణం ఏంటి అంటే ఒకటి ఈ మనం చూసాము ఎక్కువ చనిపోయే అవకాశం ఉంది, రెండు ఇది ఇంట్లో తీసుకునే ట్రీట్మెంట్ కాదండి. ఇంట్లో తీసుకుని మనం ఏదో నోట్లతో మంచి మందులు వేసుకుంటే తగ్గదు, ఇది హాస్పిటల్లో పెట్టి వాళ్ళు మన నరాల ద్వారా ఇంజెక్షన్ ద్వారా ఇస్తారన్నమాట ట్రీట్మెంట్. అందుకని మనం హాస్పిటల్కి వెళ్ళటం అనేది చాలా చాలా అవసరం సింప్టమ్స్ కనపడితే. ఈ డ్రగ్స్ వచ్చేసి స్పెసిఫిక్ డ్రగ్స్ వాడతారు, నేను పేర్లు నేను తీసుకోవట్లేదు ఇక్కడ.
తర్వాత అజోల్ అనే పద చివరిలో పేర్లు AZOLE అనే వచ్చే ఇంజక్షన్లు అలాంటివి మందులు వాడతారు, మనం వాడేవి కాదు. సో నేను ఇక్కడ పేర్లు కూడా తీసుకోవట్లేదు, ఎందుకంటే ఎవరైనా రాసుకొని మళ్ళీ లేనిపోయిన కొనుక్కొచ్చుకోవడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, అది ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు గవర్నమెంట్ వెబ్సైట్ CDC వెబ్సైట్లో ఉంది, దాని నుంచి మీరు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే చదువుకోగలిగిన వాళ్ళు చదువుకో. మెయిన్గా ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవాలి, దానికి ఏంటి దుమ్ము ధూళి తీసేయాలంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడుకొని ఇమ్యూన్ సిస్టమ్ని మన రోగనిరోధక శక్తిని బాగా పెంచుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చినాక మనం ఇంకేం చేయలేమండి, మరి రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. చేతులు కాలే ఆకులు పట్టుకోవటం కంటే కూడా ముందుగానే ఏం చేయాలి మనం అంటే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. విటమిన్ ట్యాబ్లెట్ కోవిడ్ వచ్చినా రాకపోయినా ఒకవేళ సిమ్టమ్ ఇంకా హాస్పిటలైజ్ అయిన వాళ్ళు అయితే మాత్రం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండి తీసుకోవాలి. మీకు న్యూస్లో చూపించినంతగా భయంకరమైనది కాదండి, లేకపోతే ఎందుకంటే దేర్ ఆర్ డాక్టర్స్, కొంతమంది డాక్టర్స్ సంవత్సరం తరబడి ఈ హై బ్లడ్ షుగర్ ఉన్న కోవిడ్ పేషెంట్ ట్రీట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఒక కేసు కూడా చూడని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటారు రాదు, కొంతమందికి వైద్యం అందుబాటులో లేక మేబీ వచ్చి ఉండొచ్చు. ఈ న్యూస్లో చూసిన కకావికలం అయిపోతుందని ఆ భయభ్రాంతుల నుంచి దయచేసి బయటకు రావాలని అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా స్ప్రెడ్ చేయండి, అందరికీ భయభ్రాంతుల నుంచి బయటకు తీసుకురండి. మనం ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకున్నాము అందరం, అందరూ వ్యాక్సినైజేషన్ తీసుకోండి. నచ్చినట్లయితే ఒక కామెంట్ కూడా మీ ఒపీనియన్ కామెంట్లో పెట్టండి. అందరికీ వందనాలు, థ్యాంక్స్.